మీరు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు కదా అసలు ఎందుకు రావాల్సి వచ్చింది అందులోనూ ఈసారి అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ఓడిపోయింది కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్ ని వదిలేసి మీరు కాంగ్రెస్లోకి రావాలని అసలు ఎందుకు అనుకున్నారు రెండు విషయాలు ఈ పదే పదే చెప్తున్నాను మళ్ళీ ఒకసారి చెప్తాను నాకు ఫస్ట్ కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు టికెట్ ఇచ్చారు ప్రజలు దీవించారు కేసీఆర్ గారు టికెట్ ఇచ్చిన అవకాశాన్ని సదవకాశం చేసుకొని పర్ఫెక్ట్గా పనిచేసినారు సో టికెట్ నాకు ఇవ్వడం జరిగింది నేను పార్టీకి అత్యంత కీలకమైన రోల్ ప్లే చేసి ఏ ఏ పని చెప్తే ఆ పని ఐదేళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నిబద్ధతో చేసిన కొందరు కార్యకర్తలు నేను ఒకటి సో నాకు ఏదైతే వాళ్ళు చేసినో నేను పార్టీ పరంగా అంత చేసిన దాని తర్వాత మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా నేను డెవలప్మెంట్ ఒక అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రాసెస్ నేను ఇవాళ పోటీ చేసి ఓడిపోతే నాకు ఎవరైతే ప్రజలు నా దగ్గరికి వచ్చారో ఆదరించారు వాళ్ళ కష్ట సుఖాలప్పుడు నేను ఉన్నాను అట్లాంటిది మళ్ళీ సడన్గా నేను మళ్ళీ అందుబాటులో ఎప్పుడైనా రాజకీయం లేమవుతుంది అభివృద్ధి కావాలి వాళ్ళకు తర్వాత కొన్ని పనులు కావాలి చిన్న చిన్న సో ఎవరైతే పవర్లు ఉంటారో వాళ్ళకే పనులు అవుతున్నాయి అవి రాజకీయంగా మీకు అందరికి తెలిసిన అందరు నా వెల్ విషయస్ అందరూ వచ్చి ఏమన్నారు పార్టీ మారన్న మనకి ఓడిపోతే బ్యాడ్ ఉంటుంది అది నేను అంత డీటెయిల్గా డిస్కస్ చేసిన తర్వాత పార్టీ మారు పార్టీ అయితే సార్ ఇప్పుడు వచ్చేటప్పటికి కొన్ని కమెంట్స్ చేసిండ్రు అంటే మీరు ద్రోహం చేసి పార్టీలోకి వెళ్ళి బయటకు అని చెప్పి ఇట్లా మాట్లాడారు సో వాటికి మీ ఆన్సర్ ఏంటి అసలు ఇప్పుడు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేను బయటకు వెళ్ళినందుకు ఆయన బాధ ఉండొచ్చు కోపం ఉండవచ్చు దానికి ఏం బాధపడదు కానీ వెన్నుపోటు పొడిచిండను ద్రోహం చేసిండను అన్న మాట అన్నారంటే నేను ఒప్పుకోలేదు ఆ రోజు కూడా అంటే ఐదేళ్ళు నా ఎంపీ టర్మ్ అయిపోయాక ఎంపీ టర్మ్ అయిపోయాక నేను రిజైన్ చేశాను నేను ఉన్న టూ ఇయర్స్కో త్రీ ఇయర్స్కో పార్టీ మారేతందుకు పా పార్టీకి రిజైన్ చేసింది అనుకోండి అది తప్పైపోతుంది మోసం చేశాను ఇప్పుడు టర్మ్ అయిపోయింది గెలవాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి అభివృద్ధిలో పాలు పంచుకోవాలి కాబట్టి చేసిన దాని ద్రోహం ఎట్లంటారు ఎవరైనా ఏమంటారు రాజకీయ పరంగా కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి రాజకీయాలు అందరికీ ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మొత్తం నేను చాలా ఆలోచించిన ఎందుకంటే రాజకీయ పరంగా ఫస్ట్ పార్టీ కాబట్టి నేను పెద్ద మాటి మారాలని అంత ఇష్టం లేకుండా ఉంది ఆలోచిస్తే ప్రతి ఒక్కరు అవకాశాల కోసం మరి ముందుకు పోవాలి కాబట్టి చాలా మంది మారే ఉన్నారు చాలా అంటే చాలా మంది అసలు ఎవరి పేరు చెప్పిన రంగారెడ్డి జిల్లాలో నేను కూడా ఆలోచించిన ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఎవరు లేరు నాకు అపోజిషన్ ఇద్దరు క్యాండిడేట్స్ కూడా పార్టీలు మారిన మరి ఇంకేంటారు నేను చేసిన తప్పు ఏంది వాళ్ళు చేసిన ఒప్పింది అయితే సార్ ఇప్పుడు మీరు పార్టీ మారని చెప్పి చాలా ఆరోపణలు అయితే చాలా వస్తున్నాయి అంటే బిజినెస్ పరంగా డెవలప్ అవడం కోసం కేసెస్ ఏమి రాకుండా చూసుకోవడం కోసం ఇట్లా వ్యక్తిగతంగా చూసుకొని పార్టీ మారారు అని చెప్పి చెప్తూ ఉన్నారు దానికి మీ ఆన్సర్ ఏం చెప్తారు నువ్వు రాబోయే ఐదు సంవత్సరాల్లో వ్యక్తిగతంగా నేను కాంగ్రెస్ పార్టీలో పోయి ఏదైనా పని చేసుకుంటే మళ్ళీ రామ్ ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ ఇక్కడ కూర్చో నేను ఏదో టైంకి వస్తా నీకు ఇంటర్వ్యూ ఇస్తాను పలానా పలానా పనులు చేసుకున్నారండి మీరు అడుగు నేను చెప్తాను నాకు వ్యక్తిగతంగా పనులు చేయించుకోవాల్సిన అవసరం లేదు గత ఐదు సంవత్సరాలు వ్యక్తిగతంగా ఏ పని చేయించుకోలేదు పార్టీలో అయితే రీసెంట్ గా మీ మీద కేసు ఒకటి పెట్టారు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు అసలు ఆ కథ ఏంటి సార్ ఎందుకు గొడవ అయింది ఏమైంది కేసు అయితే పెట్టారు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఏంటి అసలు కేసు పెట్టింది పెట్టింది ఆయనే ఆయనకే క్లారిటీ లేదు నేను అనుకున్నా మూడు రోజులు బీజేపీ పార్టీలు ఆడినారు పెట్టండి కేసు పెట్టు నీకు అడ్వాంటేజ్ వస్తుంది అన్నారు ఇదే మాట చెప్పిండ అసలు కేసు అంటే మన ఇద్దరం కొట్లా ఎవరో ఇద్దరు కొట్లాడారు అనుకో కొట్లాడితే ఒక కేసు అనుకో ఇది ఇదే అని చెప్పి ఆరోపించారు అసలు ఏం లేదు ఆ పదజాలం బాగాలేదు తప్పుడు మాటలు మాట్లాడినో ఏం చెప్పాలి కదా సరే అయితే ఇప్పుడు తెలంగాణలో మొత్తం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే చేవెళ్ళ పార్లమెంట్ స్థానానికి వచ్చేటప్పటికి మొత్తం ఏడు నియోజకవర్గాల్లో నాలుగు నియోజకవర్గాలు బిఆర్ఎస్ పార్టీయే గెలిచింది మూడు నియోజకవర్గాల వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచింది సో ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఎంత వరకు సపోర్ట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు పోయినసారి ఎలక్షన్ లో ఏడుకేడు బిఆర్ఎస్ పార్టీ ఉండవు టిఆర్ఎస్ పార్టీ ఏమైందమ్మా ఇంత కష్టంగా పద్నాలుగు వేల మెజార్టీతో గెలిచింది సో ఎంతో ఎన్నో కాన్స్టిట్యూన్స్ ఏడుగురు ఏడుగురు ఎమ్మెల్యేలు వేరే కాన్స్టిట్యూన్స్ వేరే పార్టీ కూడా గెలిచిన ఎంపీలు ఉంటారు ఇవాళ ఫైనల్ గా ఏమైందమ్మా నేను ఊర్లలో అభివృద్ధి కావాలి ప్రజలకు ఏం కోరుకుంటారు సిటీలో ఉన్న మైనారిటీ అనుకుంటారు అయితే సార్ ఇప్పుడు ఏంటంటే కొన్ని పార్టీ కొన్ని పార్టీస్ కొన్ని ప్లేసెస్ లో ఎట్లుంటది అంటే కొత్త వ్యక్తి వేరే పార్టీ నుండి మన పార్టీలోకి వచ్చినప్పుడు అందరూ కూడా యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉండరు సార్ ఈయన ఇప్పుడు వచ్చిండు ఇప్పుడు వచ్చి పోటీ చేస్తుండు మన పార్టీలకు వెళ్ళి ఇట్లా అనుకుంటూ ఉంటారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కొంతమంది మీకు అపోజిషన్ గా ఉన్నారు అని చెప్పి టాక్ వినిపిస్తుంది కరెక్ట్ అంటారు అబ్సల్యూట్ గా తప్పమ్మా ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసినారో అందరు సీనియర్ నాయకులు ఏడు కాన్స్టిట్యూన్స్ ఏ ఒక్కరు నిలబడి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చాలా స్వేచ్ఛ ఉంటది ఎవరైనా ఏమైనా మాట్లాడదు ఏ ఒక్కరు నిలబడి ఎందుకు టికెట్ ఇచ్చినారో ఏ ఒక్కరు అనలే నేను కూడా అనుకున్నా అదే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ మీటింగ్ అటెండ్ అయినా అందరు ఎట్లా మాట్లాడతారు మాట్లాడతారు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అనుకున్నాను అసలు ఏ ఒక్కరు మాట్లాడే ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ కాంగ్రెస్ పార్టీలో చాలా సీరియస్గా నాకు నాకు ఈ టికెట్ కావాలని అడిగిన వాళ్ళు తక్కువనే ఉన్నారు సో వాళ్ళు ఎవరైతే అడిగినారో వాళ్ళని పోయి కలిచినా వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదని ఇంకా ప్రాబ్లమ్